అందరికీ నమస్కారం అండి. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన శ్రవణ ప్రేమికి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గణనాథుడికి ఎంతో ఇష్టమైన 5 రకాల ప్రసాదాలను ఎలా చేయొచ్చనేది చూపించబోతున్నానండి. ముందుగా స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్ళు, మోదుకలు, పూర్ణం కుడుములు, జిల్లేడుకాయలు, కజ్జికాయలు ఇవన్నీ ప్రసాదాలు చేశానండి. ఈ అన్ని ప్రసాదాలకి ఒక్కసారి పిండి ఉడికించుకుని స్టఫింగ్ సిద్ధం చేసుకున్నామంటే చాలు, ఒక 30 నిమిషాల్లో ఈ ప్రసాదాలన్నిటినీ సిద్ధం చేసేయచ్చు. అలాగే ఈ ప్రసాదాలన్నిటిలో కూడా ఒక్క చుక్క నూనె వాడకుండా స్వామివారికి ప్రసాదం సిద్ధం చేశానండి. వీటన్నిటితో పాటు స్వామివారికి ఎంతో ఇష్టమైన చలివిడి పానకాన్ని కూడా సిద్ధం చేశాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే గణనాథుడి అలంకరణ చివరిలో చాలా చక్కగా అందంగా ఉంటుంది. ముందుగా ప్రసాదాల కోసం 1 కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలండి. ఈ బియ్య పిండితోటే నేను 5 రకాల ప్రసాదాలని సిద్ధం చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని వేరొక ప్లేట్లోకి వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ కప్తోనే వాటర్ని మనం కొలిచి తీసుకుందాము. 1 కప్పు బియ్య పిండికి 1 కప్పు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా లోతాటి అలాగే మందపాటి పాన్ అయితే పెట్టేశానండి. ఇలా పెట్టిన తర్వాత వాటర్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 1-2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత 1½ స్పూన్ వరకు పంచదారను కూడా యాడ్ చేయండి. ఇలా వేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్న ఈ పిండిని మొత్తం ఇందులో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి, ఎక్కడ లంప్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం వేరొక స్టవ్ ఆన్ చేసి ఇంకొక పాన్ పెట్టేశానండి. ఇందులోకి ముందుగా 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత గ్రైండ్ చేసిన కొబ్బరిని వేస్తున్నానండి. తురిమిన కొబ్బరి అయినా వేసుకోవచ్చు, తొందరగా చేయాలని చెప్పి నేను ఇక్కడ కొబ్బరిని గ్రైండ్ చేసి తీసేసుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోండి, తురిమిన బెల్లం. ఇవి రెండు బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. అంటే కలర్ చేంజ్ అవుతూ వస్తుంది, చూస్తున్నారు కదా ఇక్కడ. ఇదంతా కూడా గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద నుంచి కిందకి దింపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం అలాగే కిస్మిస్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి కూడా మెత్తగా ఉడికిపోయి మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇలా చేపెట్టేటప్పుడు మనకి కాలకండ ఉంటే సరిపోతుంది, అంత గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా అనిపిస్తే వాటర్లో చేతిని తడుపుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలండి. డైరెక్ట్గా వాటర్ని వేయద్దు, ఇలా కలుపుకుంటూ ఒక ముద్దలాగా మనం రెడీ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం చేతికి ఇలా నెయ్యి రాసుకుని చేసుకుంటే ఇంకా నీట్గా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతికి ముందుగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తున్నాను, ఎందుకంటే నేను ముందుగా పూర్ణం కుడుములు చేస్తున్నానండి. అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకుంటున్నాను. అలాగే ఒక్కొక్క ప్రసాదాన్ని 5-5గా నేను చేస్తున్నాను, అంటే 5-5 ఉండలుగా చేస్తున్నానండి. ముందుగా నేను చూపిస్తున్న ప్రాసెస్ని జాగ్రత్తగా చూడండి. ఇలా ఒక బాల్ని తీసుకుని ఇలా ప్రెషర్ ఇస్తూ ఇలా చేసిన తర్వాత మధ్య మధ్యలో పిండిని అప్లై చేసుకుంటూ ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక గిన్నెలాగా చేసుకున్న తర్వాత స్టఫింగ్ ని ఇలా సెంటర్లో పెట్టి కొద్ది కొద్దిగా ఇలా క్లోజ్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకుంటే సరిపోతుందండి. పూర్ణం కుడుములు సిద్ధమైపోతున్నాయి. మీకు ఎక్కడైనా క్రాక్స్ వచ్చినట్టు అనిపిస్తే మధ్య మధ్యలో వాటర్ని చేతికి తడుపుకుంటూ ఆ క్రాక్స్ పైన ఇలా పైన పైపైన ఇలా రాశారంటే ఆ క్రాక్స్ అనేవి క్లోజ్ అయిపోతాయండి. సో చూసారు కదా, పూర్ణం కుడుములు సిద్ధమైపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను జిల్లేడికాయలు చేస్తున్నాను. ముందుగా ఇలా ఒక అరిటాకు తీసుకుని అరిటాకుకి ఇలా కొద్దిగా నెయ్యిను అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యిను అప్లై చేసిన తర్వాత ఒక రౌండ్ బాల్ తీసుకుని దీన్ని చక్కగా ఇలా అప్పడంలా ఒత్తుకోవాలి. ఇలా బాగా ఒత్తిన తర్వాత మధ్యలో పెట్టే స్టఫింగ్ని తీసుకోండి. ఇలా స్టఫింగ్ని ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఇలా సిలిండర్ షేప్లో చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సెంటర్లో పెట్టి చూస్తున్నారు కదా, ఇలా ఇదంతా కూడా కవర్ అయ్యే విధంగా మనం కవర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా రోల్ చేస్తూ కవర్ చేస్తున్నాను. అలాగే ఎక్కువగా ఉన్న పిండిని పక్కకు తీసేసేయండి. ఇలా తీసిన తర్వాత 2 చేతులతో మనం క్లోజ్ చేస్తూ ఇలా ప్రెషర్ ఇస్తూ ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుందండి. జిల్లేడికాయలు సిద్ధమైపోతున్నాయి.
అలాగే మన చేతు ఆనవాళ్ళు పట్టేటట్టుగా కూడా మనం ప్రెషర్ ఇస్తే ఇంకా అందంగా ఉంటాయండి. ఇలా సిలిండర్ షేప్లో చేసుకున్నా పర్వాలేదు. సో చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను కజ్జికాయలను చేస్తున్నాను. దీనికోసం కూడా సేమ్ ఇలా అరిటాకులో ఇలా ఒక రౌండ్ బాల్ పెట్టి ఇలా అప్పడంలో ప్రెస్ చేసుకున్న తర్వాత లోపల స్టఫింగ్ని కూడా ఇలా సిలిండర్ లాగా చేసుకోవాలి. ఇలా సిలిండర్లో చేసుకున్న తర్వాత సెంటర్లో పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత దోశను ఫోల్డ్ చేసిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చేతిలోకి తీసుకుని ఈ చివరున్న ఎడ్జెస్ను కొద్ది కొద్దిగా ప్రెషర్ ఇస్తూ క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మంచి షేప్ రావడం కోసం చాకుతోటి చక్కగా చివరున్న ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఇలా చేయడం కష్టంగా అనిపించిన వాళ్ళు కజ్జికాయలను చేసుకునేది ఉంటుంది కదండి, దాంతోటైనా చక్కగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్వామివారికి కజ్జికాయలను రెడీ చేసేసాను. ఇప్పుడు నేను స్వామివారి కోసం మోదుకులను చేస్తున్నానండి. ముందుగా ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కొద్దిగా ఇలా ప్రెషర్ ఇస్తూ గిన్నె షేప్లో చేసుకోవాలండి. మీకు వీలు కాకపోతే ఇలా పొడిపిండిని చేతికి అద్దుకుంటూ ఇలా గిన్నె షేప్లో చేసుకోండి. కంగారు పడకండి, చాలా తక్కువ టైంలోనే ఇవన్నీ పూర్తయిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఇలా గిన్నె షేప్లో చేసుకున్న తర్వాత స్టఫింగ్ని ఇలా రౌండ్ బాల్లో చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా కింద నుంచి ఇలా ప్రెషర్ ఇస్తూ ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, చక్కగా మోదుక్ షేప్ అనేది వచ్చేసింది. పైనుండి ఇలా నొక్కితే సరిపోతుందండి. అయిపోయిందండి మోదుక. ఇప్పుడు దీన్ని అందంగా తయారు చేయడం కోసం ఒక చిన్న నైఫ్ ఒకటి తీసుకోండి. ఇలా నైఫ్కి కొద్దిగా ఇలా పిండిని పట్టించిన తర్వాత దీంతో చక్కగా డాట్స్ అనేవి పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా చక్కగా నాట్లు పెట్టుకుంటే అందమైన మోదుకుల షేపు వచ్చేసింది. చూసారు కదా, ఇది చేయడం మీకు కష్టంగా అనిపిస్తే నేను ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ని చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మోదుకులు చేసుకునే ఇది ఉంటుంది కదండి, దీంతో అన్న మనం చక్కగా చేసుకోవచ్చు. దీనికి ముందుగా నెయ్యిను అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న ప్రాసెస్ని జాగ్రత్తగా చేయండి. దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక చిన్న పిండి ముద్దను ఇలా చివరన ఎడ్జెస్కి అంటించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫస్ట్ ఇలా ఎడ్జెస్ని పెట్టిన తర్వాత మాత్రమే మనం లోపల స్టఫింగ్ అనేది పెట్టాలి. ఇది చక్కగా ఇలా పెట్టేసిన తర్వాత రౌండ్గా చిన్న స్టఫింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా స్టఫింగ్ పెట్టేసి పైన కూడా కొద్దిగా మనం ఇలా క్లోజ్ చేసుకుంటే పిండితోటి సరిపోతుందండి. అందమైన మోదుక్ షేపు వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. అయిపోయిందండి మోదుక్. చూసారా ఎంత అందంగా వచ్చిందో. మీరు అలా చేయడానికి ఇబ్బంది పడిన వాళ్ళు ఇలా వీటితో కూడా చక్కగా చేసేయచ్చు. ఇప్పుడు నేను స్వామివారి కోసం బెల్లం ఉండ్రాళ్ళను సిద్ధం చేస్తున్నానండి. ఇలా కొద్దిగా పిండి తీసుకుని ఇలా చిన్న చిన్ని ఉండ్రాళ్ళగా సిద్ధం చేసుకోవాలి. చాలామంది భగవంతుడికి చప్పడి ఉండ్రాళ్ళు కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు గణనాథుడికి. నేను ఇక్కడ బెల్లంతో ఉండ్రాళ్ళను చేస్తున్నాను. ఇవన్నీ ఇలా ఒక గిన్నెలోకి పక్కకు పెట్టేస్తున్నాను. చూసారు కదండి, ఎంతో అందంగా చక్కగా అన్నీ కూడా బాగా కుదిరాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆవిరిలో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ బాండి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఇలా ఒక గిన్నెని బోర్లించి పెడుతున్నానండి. ఇలా పెట్టిన తర్వాత ఒక చిల్లులు గిన్నెని తీసుకోండి. ఇందులోకి చక్కగా ఇలా నెయ్యిను అప్లై చేసేసేయండి. ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా ఉంటాయి. సో అంతకని ఇలా అప్లై చేసి పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం చేసిన బెల్లం ఉండ్రాళ్ళు, మోదుకలు, పూర్ణం కుడుములు, జిల్లేడుకాయలు, కజ్జికాయలు వీటన్నిటిని చక్కగా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలండి. మీరు ఇవన్నీ ఇలా పెట్టలేకపోతే ఇడ్లీ ఉడికించుకుని ట్రేలో కూడా మనం వీటన్నిటిని ఉడికించుకోవచ్చు. వాటన్నిటికి ఎక్కువ టైం పడుతుందని, అన్నీ ఒకేసారి అయితే తొందరగా అయిపోతుందని చెప్పి నేను ఇలా పెడుతున్నానండి. సో చూస్తున్నారు కదా, వీటన్నిటిని చక్కగా ఇందులో పెట్టేశాను. ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇప్పుడు బెల్లం ఉండ్రాళ్ళ కోసం వేరొక స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టాను. ఇందులోకి కొద్దిగా 1 కప్ వరకు బెల్లం వేసుకున్నానండి. 1 కప్ బెల్లానికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బెల్లం మొత్తం బాగా కరగాలండి. ఇలా కరిగి పాకం రానవసరం లేదు. ఇలా బుడగల్లాగా వచ్చిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ముందుగా రెడీగా పెట్టుకున్న ఉండ్రాళ్ళను మొత్తం ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, కుడుములు ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు దింపేసుకుంటున్నాను. అలాగే ఈ లోపలు ఈ ఉండ్రాళ్ళు కూడా చక్కగా బెల్లం పాకంలో ఉడికిపోయాయండి. ఇప్పుడు మా గణనాథుడి అలంకరణ చూపిస్తాను, రండి. చూడండి ఎంత చక్కగా అందంగా పూల మధ్యలో మా గణనాథుడు కూర్చున్నాడో, చూడడానికి ఎంతో చక్కగా ఉన్నారు కదండి. నాకైతే 2 కళ్ళు చాలట్లేదు, అంత అందంగా ఉన్నారు. మా గణనాథుడికి నా దిష్టి తగిలేటట్టుంది, అంత ముద్దుగా చక్కగా ఉన్నారు. ముందుగా స్వామివారికి ఇలా దీపారాధన చేసిన తర్వాత నేను చేసిన అన్ని రకాల నైవేద్యాలను స్వామివారికి నివేదన చేస్తాను. ముందుగా స్వామివారికి ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్ళను నివేదన చేస్తున్నాను, తర్వాత స్వామివారికి ఇష్టమైన మోదుకులు, అలాగే కజ్జికాయలను కూడా స్వామివారికి పెట్టేస్తున్నాను. ఇంకా జిల్లేడుకాయలు, వీటన్నిటితో పాటు స్వామివారికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములను కూడా స్వామివారికి నివేదన చేసేసాను. సో చూసారు కదండి స్వామివారు మీకు ఎలా అనిపించారు. గణనాథుడు మీకు నచ్చుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో. వీడియో నచ్చింది కదా. అలాగే ఈ వినాయక చవితికి మీ ఇంట్లో వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుడిని పూజించి ఆయన ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.